మెదక్ జిల్లా జనశంకరంపేట మండల కేంద్రంలోని ప్రణవ్ వైన్స్ లో దొంగలు పడ్డారు. వైన్స్ వెనక వైపు ఉన్న వెంటిలేటర్ ని తొలగించి లోపలికి ప్రవేశించి గల్లా పెట్ట తెరచి అందులో ఉన్న కొంత నగదును దొంగిలించారు. అక్కడే మద్యం సేవించారు. ప్రతిరోజు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న చినశంకరంపేట ఎస్ఐ మహమ్మద్ గౌస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్ ని రప్పించి ఫింగర్ ప్రింట్ ద్వారా మరిన్ని వివరాలు సేకరించారు. వైన్స్ దగ్గర ప్రణవ్ వైన్స్లో కొంచెం వెనక నుంచి ఒక వెంటిలేటర్ నుంచి ఒక దొంగలు అలా ప్రవేశించి లోపడున్న గల పెట్టి మొదగొట్టి అందులో ఉన్న చిల్లెట్ తీసుకుపోయారు. ఇక వైన్స్ బాటిల్స్ ఏమో పోలేదని చెప్పారు. వాళ్ళ ఫిర్యాదు మేరకు మేము చేసి నమోదు చేసుకున్నాము. అదేవిధంగా క్రూస్ టీమ్ కూడా తెప్పించినాము. ఎందుకంటే వారు ఉపయోగించిన రాడ్ మరియు వాళ్ళు కొంచెం మందు తగిన బాటిల్ మీద ఏమైనా ఫింగర్ ప్రింట్ వస్తాయని ఛాన్సెస్ ఉంటాయని చెప్పి క్రూస్ గ్రూప్ టీం కూడా వినిపించినాం. అది త్వరలో దొంగలు పట్టుకుంటాం. అదేవిధంగా మా రోడ్డు పైన కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. దాని ఆధారంగా మేము అతి త్వరలో దొంగలు పట్టుకొని దర్యాప్తు చేస్తాం. మళ్ళా ముమ్మరంగా గస్తీలు కూడా పెంచాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పటి వరకు దొంగతనాలు కాలేవు. ఇప్పుడు దొంగతనాలు అవుతున్నది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, తమ ఆస్తిని కాపాడుకోవాలి. ఎవరైనా అనుమానంలో ఎవరైనా వ్యక్తులు తిరుగుతుంటే వాళ్ళకు మాకు తెలియజేయాలి.